పనిచేస్తారు. ట్విన్స్ ఇద్దరు సిమిలర్గా ఉంటారు. సో ఆ కుర్రోడిని దాడి చేయడం, ఆ పిల్లాడు పాపం చనిపోవడం, అది చాలా బాధాకరం అనిపించింది. దానికి రిటాలియేషన్ ఉన్నాయండి. మరి తప్పనిసరిగా యాక్షన్కు రియాక్షన్ ఉండేవన్నీ అండి. ఎప్పుడు కూడా ఎన్కాడలేదు. లేదండి, రియల్ ఫైరింగ్ ఇప్పుడు కూడా ఎదురుకాల్పులు అయినాయి తప్ప బంపింగ్ అనేది చాలా తప్పు ఆలోచనలు. ఇప్పుడు మనం, నేను 2-3 సందర్భాలలో లైవ్ చేసినా కూడా ప్రజానాయక వాళ్ళు ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్, ఇది ఎదురుకాల్పులు కాదు, తీసుకెళ్లి కాల్ చేసిన సందర్భాలు ఇవి ఎప్పుడు కూడా ఎదుర్కొన్నామండి. చాలా ఫేస్ చేసినాం. నా పైన కోర్టులో కూడా చాలా కేసులు వేయడం, పౌర హక్కు నాయకులు నా పైన, ఇప్పుడు నాగరాజుతో నాకు మాకు ప్రాణభయం ఉన్నదని కూడా హైకోర్టులో రిట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, వరంగల్లో మీకు బాగా మనసుకి కదిలించ కానీ చెప్తారు, అదేవిధంగా వరంగల్లో మీకు బాగా గుర్తుండిపోయి ఈరోజు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే నా వల్లే అన్నది ఏమైనా గుర్తుందా? అంటే నక్సల్ పరంగా తీసుకుందామండి, ఏదైనా పరంగా అంటే నాకు చాలా, అంటే నాకు హార్ట్ టచింగ్ అంటే మా బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్నారో, పోలీస్ అధికారులు, పిల్లలు, ఫ్యామిలీస్, చాలామంది పాపం ఎడ్యుకేషన్ తక్కువ ఉండి అటెండర్ పోస్టులలో అక్కడిక్కడ ఉండేవాళ్ళు అండి. సో అప్పుడు ఎస్పీగా నల్లి ప్రభాత్ గారు అనుకుంటా ఉన్నారు. ఒకసారి ఎప్పుడు కూడా అమర దిన సందర్భంలో వారితో ఇంటరాక్ట్ కావడం, వారితో మాట్లాడడం చేసినప్పుడు వాళ్ళు చాలామంది ఏడ్చుకుంటూ చెప్పారండి, ఇట్లా మేమంతా సరిగా జాబ్స్ ఇట్లా ఉన్నాయి మాకు పరిస్థితులు అంటే, ఎస్పీ గారు పిలిచి ఎట్లా చేద్దాం ఇది అంటే, సార్ వీళ్ళను ప్రైవేట్ ఎగ్జామ్స్ రాపిచ్చి వీరికి ఒక మినిమం జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో పోయే విధంగా ఈ అటెండర్ పోస్ట్ కాకుండా అని చాలామంది ఫ్యామిలీస్ను మనం ఎగ్జామ్స్ రాపించడం వారికి సహాయంగా చేయడం అది నాకు, ప్లస్ వాళ్ళకు హౌస్ ఫ్లాట్స్ లేకపోతే వాటిపైన కూడా చేసి వారికి హౌస్ ఫ్లాటింగ్ చేపించడం, ఇలాంటి సందర్భాలు నేను నాకు మర్చిపోలేనండి. నళిని ప్రభాత్ గారి టైంలో మీకు పోటీగా ఆయన కూడా ఒంటరిగా వెళ్ళి వాళ్ళని వీళ్ళని ఎత్తుకొచ్చేవారట కదా, కంటే కొంటా మంది వెళ్ళి చేసేవారు సార్, బట్ నా సహాయం లేకుండా ఎవరు కూడా చేయలేదు. ఒకసారి ఇప్పుడు సింగిల్గా వెళ్ళి ఒక మహిళ మావోయిస్ట్ని పట్టుకొచ్చారట కదండి. లేదండి, నేను ఉన్నాను సార్, ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుండేదండి అంటే, నేను ఎస్ఐగా ఉన్నప్పటి నుండి కూడా ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంటే మళ్ళీ వచ్చే ఎస్పీకి చెప్పేవారు నా కోసం ఫీడ్బ్యాక్, నాగరాజు ఉన్నాడు నీకు రైట్ హ్యాండ్ అంటే ఈ జిల్లాలో ఎలాంటి సమాచారం రావాలన్నా ఎలాంటి చేయాలన్నా కూడా నాగరాజు ఈజ్ ద రైట్ పర్సన్. సో అంటే ఇక నేను ఎక్కువ పోస్టింగ్స్ ఎప్పుడు కూడా చేయలేదండి. ఇంకో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పర్కాల్ ఎస్ఐగా కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను ఇన్ ద 95 అనుకుంటా. అప్పుడే జయపాల్ రెడ్డి గారు అని మాదాటి నరసింహారెడ్డి గారి వాళ్ళ రిలేటివ్, ఈజ్ ఎ డాక్టర్ పర్కాల్లో, వారి దగ్గర వెపన్ ఎత్తుకపోవడం, తర్వాత హాస్టల్ పక్కకు బీఎస్ఎఫ్ హాస్టల్ బ్లాస్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయండి. నేను ఛార్జ్ తీసుకున్న అంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సెన్సేషన్ అయ్యేది. నేను రావడం వాళ్ళు నా మీద దాడికి, లేకుంటే నేనేదో చేస్తా అనేది, కౌంటర్కు ప్రతి కౌంటర్ ఉండేదండి. సో ఆ టీంనంతా 2-వీలర్స్ మీద నాకు ఒక పార్టీ ఉండేది ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు కూడా 2-వీలర్ వెళ్ళారంటే బయటకు వెళ్తున్నాడంటే ప్రెస్ వాళ్ళంతా నా వెనకాల ఏదో జరుగుతుంది వాళ్ళ అనే విధంగా ఉండేవాళ్ళండి. సో ఎవరైతే ఈ దాడులు చేశారో వాళ్ళను మనం ఇద్దరికి మాకు ఎదురెదు మా పైన గ్రెనేడ్ వేయడం, గ్రెనేడ్స్ త్రో చేయడం, ఎదురెదురు ఫైరింగ్లో చనిపోయినండి వాళ్ళు. సో దట్ ఈస్ ద మోస్ట్, మీరు అన్నారు కదా మచ్ బీఎస్ఎఫ్ వాళ్ళు మొత్తం చనిపోయేవాళ్ళు అండి. వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, ఆ పక్కకు తెచ్చి బకెట్ పెట్టేశారు, ఆ బకెట్ బ్లాస్ట్ అయ్యి యాక్చువల్లీ ఆ పోర్షన్ ఏమైందంటే ఆ వేవ్స్గా అది ఆపోజిట్ వెళ్ళింది కానీ ఈ బిల్డింగ్ సైడ్ రాలేదండి. సో ఇలాంటి సందర్భాలు, ఒక లాకప్ డెత్ అయింది, ఆ లాకప్ డెత్ కూడా నేనే చేసినాను నా మీద. ఈ ఎవరైతే బాధితుల కుటుంబాలు ఉంటాయో నా మావోయిస్టులలో, నక్సల్లో, ఆ మిలిటెంట్ ఏదైతే ఉంటారో, ఆ భావజాలాలు ఉంటారో, వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, అప్పుడు పెద్ద ఎత్తున గొడవ అయిందండి. ఏ పోలీస్ పర్కాల్లో? సార్, నాగరాజు గారు బస్సులో తిరుగుతారు కాబట్టి నాగరాజు గారిని చూసి మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో పోలీసులే తిరుగుతున్నారని ఏటూరు నాగారంలో బస్సును కూడా బ్లాస్ట్ చేశారు. ఎస్ సార్, చాలామంది అమాయకులు చనిపోయారు. దానికి వాళ్ళు క్షమాపణ చెప్తూనే దీనికి మూలానికి కారణం నాగరాజు అంటూ కూడా వాళ్ళు, అవును సార్, అంటే ఆలోచన మీరే ఇచ్చారు కదా వాళ్ళకి.
అంటే సార్ ఎలా ఉండేదంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తోటి కానిస్టేబుల్కి హాని కలగకుండా చూడాలని, ఎవరిని కూడా అంటే ఆ విధంగా మోటివేట్ చేసి బస్సులో ప్రయాణం మనకు సేఫ్ ప్రయాణం, ప్రజలతో వెళ్ళడం. సో ప్రజలలో మనం ఉండాలి అనే ఉద్దేశంగా ప్రజలతో బస్సులో వెళ్ళడం జరిగేది సార్. ఎప్పుడు కూడా ఆ దురదృష్ట సంఘటన తెలుసు, బాధాకరం. పాపం సివిలియన్స్ చాలామంది చనిపోయిన దానిలో. అదే కాకుండా ఈవెన్ నేను వస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్డీగా ఉండే ఒక అందుకు తండ అనుకుంటా, కాదు సారీ అందుకు తండ కాదు సమ్ తండ మోరంచ తండ మోరంచ 70 ల్యాండ్ మైన్స్ పెట్టారు. నాగరాజ్ వస్తాడు ఇట్లాగూ, ఇంట్లో వస్తే వెళ్ళిపోకు, అంటే ఈ జోన్లో వస్తే వాడు తిరిగిపోవద్దు అనే ఉద్దేశంగా ఒక 70 ల్యాండ్ మైన్స్ పెట్టారండి. సో ఫార్చునేట్గా మేము ఆ రోజు వెళ్తున్నాం, ఒక రకమైన అక్కడ సమ్మర్ అవుట్లో మాకు అది ఉన్న ఎవరైతే మాకు గైడ్గా ఉన్నారో, సార్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సార్, మనకు మట్టి అంతా తీసేసినట్టు ఏదో సంథింగ్, ఆ రూట్ అనేది క్లియర్గా లేస్తారంటే అందరు పార్టీ అంతా ఆగిపోయింది. చూస్తే ఒక సుమారుగా ఈ మట్టినంతా తీసుకుపోయి వేరే ఎక్కడైతే గడ్డిలో పోసారో ఆ గడ్డి కాలలేదు అన్నట్టు, ఆ మట్టి కుప్పలు అట్లనే కనపడుతున్నాయి మనకు, కానీ రోడ్ మాత్రం మళ్ళీ క్లియర్గా ఉందండి. సో ఏంటిదని చూస్తే సిరీస్ ఆఫ్ మైన్స్, 70 మైన్స్, అంటే అందులో ఆ జోన్ లేకపోతే మొత్తం టీం అంతా స్మాష్ అండి, మళ్ళీ రాదు ఇక వెనక తిరిగి చూసే బాడీలు పీసెస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ సందర్భం ఉండే నాగరాజు వస్తాడు ఇట్లాగూ ఇంట్లోకి వెళ్ళిపోవద్దు వాడు అనే ఉద్దేశంగా 70 ల్యాండ్ మైన్స్ లేఅవుట్ చేసి పెడితే అది లక్కీలీ పార్టీలో ఉన్న స్పెషల్ పార్టీలో ఉన్న వాళ్ళు చూసి ఆ మూమెంట్లో గుర్తుపట్టడం జరిగింది. సో వాటిని అన్నింటినీ అక్కడనే మళ్ళా ఎక్స్పర్ట్ని పిలిపించి డిఫ్యూజ్ చేయడం జరిగింది. అంత హాట్ టార్గెట్గా ఉన్న సమయంలో కూడా ఏ రోజు కూడా వెనకాడగలేదండి. నేను ప్రమోషన్ తీసుకొని, యాగ్యులర్ ప్రమోషన్ తీసుకొని 98లో దొరగారు డీజీ గారు వచ్చి స్టార్స్ పెట్టి మనం షోల్డర్స్ పైన, మళ్ళీ అప్పుడు పాలోంచ చాలా హాట్ ఆట్ ఉండే, కిడ్నాప్లు, ర్యాన్సాక్స్, తర్వాత ఎక్కువ శాతం అక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్స్, సేవన్ కాంట్రాక్ట్స్, పాలోంచ అంటే మీకు తెలుసు ఇట్ ఈస్ ఏ బిగ్ హబ్ ఫర్ ద మొత్తం మనకు కోల్ మైన్స్, తర్వాత అక్కడ మొత్తం ఎప్పుడు చూడు రావడం ఎత్తుకపోవడం ఉంటుంది, మళ్ళీ ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేయడం, డబ్బులు లక్షలలో వసూలు చేయడం. నన్ను అక్కడ పోస్టింగ్ చేశారు ఇన్స్పెక్టర్, సిఐగా. అప్పుడు పిఎస్ఆర్ ఇంజనీర్ గారు ఎస్పీ ఖమ్మంలో ఉండి నన్ను మరీ అడిగి తీసుకుని వెళ్ళారు, నాగరాజ్ కావాలి సార్ ఇక్కడ. రిటైర్డ్ డీజీ గారు మన అప్పుడు డిఐజీగా ఉండే మాకు, ఎవరు పోయి మన అంతకంటే ముందు అందాక్షమ్మ గారు డిఐజీగా ఉండే. సో నాగరాజ్ గారు ప్రజెన్స్ ఈస్ నీడియట్ పాలోంచ, నువ్వు నీకు అక్కడేస్తున్నా ఆయన అంటే ఆఫీసర్లకు ఎప్పుడు ఎదురు చెప్పాను కదా సార్, ఎక్కడిచ్చినా ఐఎమ్ రెడీ టు వర్క్ సార్ అని. సో ఐ వాజ్ పోస్టెడ్ దేర్. పోస్టింగ్ అయినాక ఐ కంట్రోల్ వితిన్ షార్ట్ ప్యాన్లో, ఒక వితిన్ ద 15-20 డేస్లో సిచ్యువేషన్ ఇస్ అన్ కంట్రోల్ అండి. సీఎం గారు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉండే, వారు పర్సనల్లీ అప్రిషియేటెడ్ మీ. అంటే పాల్మంచలో ఇష్యూలు షార్ట్అవుట్ చేయడంలో నాగరాజ్ గారు రోల్ ఉంది. అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ కనిపిస్తున్నాయండి. అప్పట్లో కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కూడా మీకు సపోర్ట్ చేయడం, ఖచ్చితంగా కింద స్థాయికి మెసేజ్ పోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి అనేది ఆయన కూడా గట్టిగా చెప్పడంతో ఆ యాంగిల్లో పోబట్టి ఇంకిక్కడ కూడా మనకు నూకలు చల్లవని చాలామంది పారిపోయారనేది వాస్తవం అంటారు. వాస్తవం సార్. ఆ పరిస్థితులు అంటే ఏ పగవాడికి కూడా రావద్దు. అంటే పాపం వాళ్ళంతా బాధితులు అక్కడ కుటుంబాలు, అంటే మంచి మంచి కాంట్రాక్ట్స్ వాళ్ళంతా, అసలు సామాన్య పౌరులకు భయభ్రాంతులను కూడా. శంకరన్న అనే ఒక ప్రతిఘటన లీడర్ ఉండేది, ప్రజా ప్రతిఘటన, ఏం లేదు డబ్బులు దోసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు. వాడు ఒక ఎర్లీ అవర్స్ 4-5 గంటలకు వచ్చి ఇంటి ముందర దబాలన పడిపోయి నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను రక్షించండి అని కాళ్ళు పట్టేసుకున్నాను సార్. సో ఐ కాల్డ్ హిమ్, అప్పుడు ల్యాండ్ ఫోన్ కాబట్టి సార్ ఇట్లా శంకరన్న వచ్చింది సార్ సరెండర్ అయ్యింది సార్, అరే అది ఎట్లా నిజంగానైనా వాడైనా చెప్పు అని ఆంజనేయులు గారు, లేదు సార్ వచ్చేసింది సార్ ఫ్యామిలీతోనే వచ్చి సరెండర్ అయింది. సో వాడు సరెండర్ కాగానే పాలోంచంతా ఊపిరి పీల్చుకుంది, పెద్ద మాకు ప్రాణం మీరు పోసారు సార్ మా అందరికీ,
ఇక్కడ వాని అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం. అంటే ప్రజాప్రతిఘటన లాంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి మీరు మెసేజ్ పంపించుంటారట కదా, అయితే సరంటరు లేదంటే ఎక్స్చేంజ్ అప్పారు, రెండే అండి, ఎదుర్కో లేదంటే లేదంటే నా ఏరియా వదిలి వెళ్ళిపోవాలి. మాకు డిటినిక్ గారు ఒక్కడే చెప్పారండి, అక్కడ నువ్వన్న ఎస్ఐ ఉండాలి, వాడని ఉండాలి, ఐదర్ యూ ఆర్ దట్ ఫెలో, నీ ఏరియానా వాడి ఏరియానా డిసైడ్ చేసుకొని పని చేయండి. దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ దట్ ఈస్ ద వారి యొక్క సపోర్ట్ అండి. అంటే అప్పుడు ఆఫీసర్స్ సిచ్యువేషన్ అలా ఉండేది, డిమాండ్ చేసేది. ఎస్ సార్, ఆఫీసర్ సపోర్ట్ కూడా అదే విధంగా అలా విధంగా ఉంది సార్. మీకు డిటి నాయక్తో, డిటి నాయక్ గారు, సురేంద్ర బాబు గారు, నల్లి ప్రభాత్, పిఎస్ఐ రాజనీయ గారు, ఒక లెజెండ్స్తో మీరు జర్నీ చేశారు. ఎస్ సార్, ఈ లెజెండ్స్లో మీకు బాగా మనసుకు అత్తుకుపోయిన ఆఫీసర్ ఎవరండి? అంటే గురువు అయితే డిటి నాయక్ గారు అండి, సవాంగ్ గారు లాంటి వారితో కూడా చేసినాను వరంగల్లో. వరంగల్లో ఎస్పీగా ఏమన్నా అయిందంటే నాగరాజ్ అని ఫోన్ చేసేవారు వారు కూడా. కాయ నాగరాజు కేవగా అంటే ఏమైంది తొందర, దీనికి రిజల్ట్ కావాలన్నా అంటే వారితో కూడా చేయడం జరిగింది సార్. ఇక ఈ అన్నిటికంటే చాలా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి. అంటే ఈజ్ ఏ మ్యాన్ సచ్ఏ, అంటే అతను 24/7 ఎప్పుడు కూడా ఎట్లా హౌ టు కంట్రోల్, మనం ఎంతసేపు గ్రౌండ్స్ మీద ఆధారపడుతున్నాం, ఈ గ్రౌండ్స్ కాకుండా మనం చేయాలి, మనకు మనం చేయగలిగే స్తోమత తెచ్చుకొని మనం ట్రైనింగ్ అయి ఉండాలి అనే విధంగా వారు స్పెషల్ పార్టీలు, అంటే అప్పుడు దళంలో 16 మంది ఉంటే 16 మంది అధికారులను, అంటే ఒక 2 ఎస్ఐలు, 11 మంది, 12 మంది కానిస్టేబుల్ ఆఫీసర్ అందరిని పెట్టి ఒక దళానికి కౌంటర్ దళంగా తయారు చేసిందండి. ఆ డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాలలో వారు పెట్టిన ఇనిషియేషన్ ఏబి వెంకటేశ్వర గారు, వారితో చేయడం చాలా గ్రేట్ అండి. సార్, మీరు గౌతమ్ స్వామి గారితో పనిచేస్తున్నప్పుడు కిందికుంటే ఎన్కౌంటర్ అని చెప్పండి. అది బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ అండి, అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎన్కౌంటర్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అది చాలా తక్కువ సమయంలో కదా, చాలా ప్లాంట్గా జరిగింది. ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్ళి కొట్టి ఆ గుట్టలో దాక్కునే వాళ్ళు, కానీ అందులో ఒకరిని కూడా మీరు కాపాడినట్టున్నారు కదా? ఒకడు ఇంజూర్డ్ అయితే కాపాడాము సార్, కాపాడి తీసుకొని వచ్చినాం, మన సేఫ్గా మళ్ళీ వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది సార్. ఈ సందర్భం ఈఎస్ఆర్గా ఆంధ్రప్రదేశ్ టైంలోనే ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ దాడి జరుగుతుంది. పోలీస్ స్టేషన్ మీద దాడి లేదు సార్, ముందు జరిగింది అది కరకగూడెం మీద. ఖమ్మం టౌన్లో అప్పుడు మీరు పాల్వంచుకోవాలి సార. కరకగూడెం దాడి అప్పుడు కూడా మేము అధికారులకు అలర్ట్ చేసినాం సార్, కరకగూడెం రక్కీ అవుతుంది. అప్పటికి పిఎస్ఆర్ ఇంజనీర్ గారు ఎస్పీగా వెళ్ళలేదు, ఈ వాజ్ ఓఎస్డీ ఇన్ వరంగల్. మేము అప్పుడు ఓఎస్డీ టీంలో ఉన్నాం, చేస్తున్నాం, కరకగూడెం కూడా దాడి జరగబోతుందని ముందుగానే అలర్ట్ చేసినాం. బట్ దురదృష్టకరం అక్కడ 16/17